పర్సనల్ లైఫ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అయింది రాజకీయ జీవితం? నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడే 77-79 కాశీ కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆయన క్యాన్వా తిరిగినాం. అప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలనేది మొదటి నుంచి నా మనసులో ఉంది. నేను ఖచ్చితంగా నేను కూడా ఎమ్మెల్యే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎమ్మెల్యే కావాలనుకున్నాను. 79లో నేను వచ్చాక మా ఫాదర్ వాళ్ళు నేను ఇంటర్మీడియట్ అయిపోయింది. నేను మా సొంత విలేజ్ గుండ్లసింగారం వచ్చాక ఒకరోజు మా ఫాదర్ వాళ్ళతో శనివారం రోజు ఒక్కరోజు మా ఫాదర్ వాళ్ళని చూసినాను, వాళ్ళతో మాట్లాడాను. ఆదివారం రోజు మా ఫాదర్ వాళ్ళందరూ కూడా ఈ కర్నూలు వాయిదాకు పోతని అప్పుడు మర్డర్ జరిగింది. ఆ రోజు నుంచి స్టడీ మానుకున్నాను. ఇంకా మొత్తం అంతంగా మా ఫాదర్ నలుగురు ఇంట్లో ఒక్కటేసారి మా ఫాదర్ వాళ్ళు ముగ్గురు మా రెండు వచ్చిన ఆయన కొడుకు నలుగురు మళ్ళీ మా బంధువులు వాళ్ళంతా మొత్తం 7 మంది ఒకటేసారి చనిపోవడంతో ఇంకా మా చిన్నయన ఒక్కరే ఉండే. ఇంకా ఆయన ఒక్కరిని వదిలిపెట్టి మేము మళ్ళీ నేను చదువుకొని పోతే ఇబ్బంది అనే ఉద్దేశంతో టోటల్గా స్టడీ మానుకొని మొత్తం మా చిన్నయనతో పాటు ఇంకా కంటిన్యూగా ఊళ్ళో నుండి వచ్చినాం. 81లో మా ఊరు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మా ఊరు గ్రామ సర్పంచ్ యునానిమస్గా ఎన్నికైంది. అప్పుడు 85 ఎమ్మెల్యేగా పోటీ చేయడం, పాండ్యం నియోజకవర్గ ప్రజలు అవకాశం కల్పించడం అని ఇంకా కంటిన్యూగా అటెండ్ చేసుకుంటాం. ఫ్యాక్షనిజం అనేది తాతగారి కాలం నుంచి ఉందా నాన్నగారు? మా అబ్బ దగ్గర నుంచి ఉంది ఫ్యాక్షనిజం. అసలు ఏం జరిగింది అంటే అప్పుడు ఒకేసారి ఫ్యామిలీ అందరినీ అందరం కోల్పోవడం జరిగింది. అంటే కాంప్రమైజ్ ఇట్లనే రాజాని నమ్మించే మోసం చేసి మా దాయదులే అవతలు ఉండేటోళ్ళు వాళ్ళు నమ్మించి రాజైతామని చెప్పేనే నమ్మిపోయినారు మా ఫాదర్ వాళ్ళు, లేకుంటే జరిగే పరిస్థితి లేదు. అంటే ఆ తర్వాత కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటి ఏమైనా జరిగాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా మనం మేము మా ఫాదర్ వాళ్ళు చనిపోయిన తర్వాత మేము ఫ్యాక్షన్ మా తమ్ముడు శివరామరెడ్డి అని మా చిన్న వాడు ఫెరోషియస్గా ఉన్నాడు. అంటే మేమందరం కూడా ఈ స్టేజ్లో ఇంత పైకి రావడానికి కారణం ఒక విధంగా మా తమ్ముడు శివరామరెడ్డి అనే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. అంటే మేము అంత కష్టకాలాల్లో కూడా అంత ఇబ్బందులలో కూడా మా వాడంతంగా ఏమైనా కూడా రైనే ఆ పరిస్థితులు ఉండే తర్వాతనే మేము ఒక స్టేజ్ పైకి వచ్చేసి మొత్తం నేను ఎమ్మెల్యేకి గెలిచడానికి కూడా చాలా వరకు సపోర్ట్ చేసి వాళ్ళ నాయన్ని ఒప్పించి మొత్తం అంతా చేసి. ఇంకా మీ పర్సనల్ లైఫ్ మీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? నా మ్యారేజ్ 84లో అయింది. పిల్లలు? ముగ్గురు కూతులు ఒక కొడుకు. మా ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళి అయిపోయింది. ఒక ఆమె అమెరికా ఉంది, ఒక ఆమె బెంగళూరు ఉంది. ఇప్పుడు మూడో పాప లండన్లో లావ్ అయిపోయింది. ఇంకా ఆమెకు మ్యారేజ్ చేయాలి. నా కొడుకు ఉన్నాడు. ఎప్పుడు వస్తున్నారు మరి రాజకీయాలకు పూర్తి స్థాయిలో? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రాజకీయాల్లో ఉండేటే వాళ్ళు ఇంకా మనం తీసేది ఆల్రెడీ ఫేస్బుక్లో మొత్తం అంతా వచ్చేస్తున్నట్టు ఉంది. ఇంకా మనం ఏం వాళ్ళని ఏం నో ఎంట్రీ, వాళ్ళే ఎంట్రీ అయిపోయినారు, మనం ఏం లేనేలేదు. అంటే మీ నియోజకవర్గ ప్రజలే తీసుకొస్తారంట, తీసుకొచ్చేసారు? మా ప్రజలే అంతా యూత్ అంతా వాళ్ళే తీసుకొచ్చేటట్టు ఉన్నారు. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.